ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ ఇప్పుడు మనం పొటాటో కారప్పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు టూ పొటాటోస్ కొంచెం కారం వెల్లుల్లి సాల్ట్ ధనియాలు జీలకర్ర నెక్స్ట్ ఈ పొటాటోస్ని పీల్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసానండి ఎందుకంటే బ్లాక్ రాకుండా ఉంటాయి అని సాల్ట్ వాటర్లో వేశాను నెక్స్ట్ వీటిని తురుముకుందాము ఈ విధంగా వచ్చిద్దండి ఈ పొటాటోస్లో వాటర్ చాలా ఉంటుంది దాన్ని మనం బాగా పిండుకోవాలి పిండి బౌల్లో వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా ఆరబెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను నెక్స్ట్ ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కాలండి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఆ పొటాటో తురుముని ఈ ఆయిల్లో వేస్తున్నానండి మీరు చేత్తో అయినా వేసేసేయండి నేను బౌల్తో వేసాను చేత్తో వేసుకుంటే బాగా పొడిపళ్ళు ఆడుతూ వస్తాయండి ముద్ద కాకుండా ఉంటుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డిఫ్రై చేసుకోవాలి అదగోండి ఇలా కలర్ చేంజ్ అయిపోయింది మనం దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నానండి అన్ని రకాల కారాలు చూసుంటాము కానీ ఈ పొటాటో కారం చాలా స్పెషల్ అండి అందరూ చేసుకోరు తప్పనిసరిగా అందరూ ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దాన్ని జార్లో వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ అండి ఆ కారం నెక్స్ట్ టూ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ధనియాలు జీలకర్ర బాగా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి అది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకుందాం మనం గ్రైండ్ చేస్తున్నానండి ఓకే కంప్లీట్ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకైనా ఇడ్లీల్లోకైనా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి తప్పకుండా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్